హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం జాబ్స్ కు సంబంధించి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 జాబ్స్ కు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ అదిద్య. ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రతి ఒక్క లింక్ అలానే ఈ జాబ్స్ కు సంబంధించిన ఇంపార్టెంట్ లింక్స్ స్టార్టింగ్ అఫీషియల్ అప్డేట్ నుంచి ఈ రోజు వరకు మన ఛానల్లో అప్డేట్ చేసిన వీడియో ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 లింక్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఇది APEPDCL రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీనికి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. దీని ఒక లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లియర్ క్లారిటీతో అన్ని డీటెయిల్స్ అనేది మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మనకు 2859 వేకెన్సీస్ మనకు APEPDCL సంబంధించి రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 పోస్ట్ అన్నమాట. దీనికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 18 years అనేది ఉండాలి. మాక్సిమం 35 years వరకు అప్లై అనేది చేయొచ్చు. దీన్ని 1/7/2019 నాటికి కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఏజ్ అనేది నేను ఏమైతే డిస్కస్ చేశాను ఇది కేవలం ఓపెన్ కేటగిరీ అంటే OC అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఫ్రెండ్స్. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి వీళ్ళు ఫర్దర్ గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి మనకు 2 years ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ట్రైనింగ్ లో మనకు 15,000 కన్సోలేటెడ్ పే అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎక్కడ కానీ మెన్షన్ అనేది చేయలేదు. దీనికి సంబంధించి ఆన్లైన్ లో మాత్రమే మనము అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ని. దీనికి సంబంధించి 3 వెబ్సైట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్స్ యొక్క లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి 2/8/2019 నుండి 17/8/2019 వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ లో. దీనికి సంబంధించిన ఆన్లైన్ పేమెంట్ చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ డేట్ కూడా 17/8/2019 ఫ్రెండ్స్. నైట్ 7 లోపలే మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాలని ఇక్కడ క్లియర్ గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనము వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది సర్కిల్ అలానే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ విలేజ్ సెక్రటేరియట్స్ అయితే ఎన్ని, వార్డు సెక్రటేరియట్స్ అయితే ఎన్ని, టోటల్ ఎన్ని వేకెన్సీస్ గ్రాస్ గాని ఇక్కడ టేబుల్ రూపంలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కేవలం 5 సర్కిల్ కి సంబంధించి రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఇది APEPDCL సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే విలేజ్ సంబంధించి 592 అలానే వార్డుకి సంబంధించి 87 టోటల్ గా 679 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు 5 సర్కిల్స్ కలిపి విలేజ్ కి అయితే 2177, వార్డు కి అయితే 682, టోటల్ గా 2859 వేకెన్సీస్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే BC క్యాండిడేట్స్ కి 25% ప్లస్ ఎవరైతే ముస్లిం రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఎక్స్ట్రాగా 4% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. SC వాళ్ళకు 15, ST వాళ్ళకు 6, స్పోర్ట్స్ పర్సన్ కి అయితే 2% ఎక్స్ట్రాగా వీళ్ళు రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే BC గ్రూప్ కి సంబంధించి ఇక్కడ కొద్దిగా మ్యాటర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కేవలం రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ మాత్రమే అప్లై చేసుకోగలరు. అంటే అదర్ స్టేట్ పీపుల్ దీనికి ఎలిజిబుల్ అయితే కాదు ఫ్రెండ్స్. తెలంగాణ అలానే కర్ణాటక, చెన్నై వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సిటిజన్ ఆఫ్ ఇండియా, రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే మెన్షన్ చేశారు. ఫర్దర్ గా ఎటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి కేవలం AP పీపుల్ మాత్రమే దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఇంతకు ముందే మనం డిస్కస్ చేశాం కదా ఫ్రెండ్స్. మినిమం 18 years అనేది ఉండాలి. మాక్సిమం 35 years అనేది ఉండాలి. ఇది 1/7/2019 నాటికి కన్సిడర్ చేస్తారు. ఈ ఏజ్ కూడా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఓపెన్ కేటగిరీ అంటే OC క్యాండిడేట్స్ లేదా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కే ఫ్రెండ్స్. అదే రిజర్వ్డ్ చూసుకున్నట్లయితే ఎవరైతే SC, ST, BC క్యాండిడేట్స్ ఉంటారో అలానే ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ లాగా AP డిస్కమ్స్ లో వర్క్ చేస్తుంటారో వాళ్ళ యొక్క ఏజ్ ను ఎప్పుడైతే దీంట్లోకి ఎంటర్ అవుతారో దాన్నే కన్సిడర్ చేసుకొని వీళ్ళకు 5 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉంటుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ తో పాటు ఐటిఐ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ ట్రేడ్ అన్నమాట. ఈ ఐటిఐ క్వాలిఫికేషన్ లేనట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. కానీ కామన్ ఇంటర్మీడియట్ కాదు ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ లో వొకేషనల్ కోర్స్ లో ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలన్నమాట. ఈ వొకేషనల్ కోర్స్ లో ఈడిఏఆర్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో, దానితో పాటు ఈడబ్ల్యూసి అలానే ఈడబ్ల్యూ అండ్ ఎస్ఈఏ ని కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఈడిఏఆర్ అంటే ఎలక్ట్రిక్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్, అలానే ఈడబ్ల్యూసి చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్, అలానే ఈడబ్ల్యూ అండ్ ఎస్ఈఏ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రమే ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 APEPDCL నుంచి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అన్నమాట. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ని 2/8/2019, 17/8/2019 నైట్ 11:59 PM వరకు ఆన్లైన్ లో అప్లై అనేది చేయొచ్చు. కానీ పేమెంట్ మాత్రమే మీరు 7 కల్లా నైట్ మీరు పే అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీ 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ కి లేదా సర్కిల్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అడిషనల్ గా 100 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంక్లూడింగ్ లోకల్ డిస్ట్రిక్ట్ తో సహా మీరు కేవలం అప్ టు 3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు మనకు లాగా నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ కి కేవలం ఓసీ క్యాండిడేట్స్ కి ఆ విధంగా మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరు అదర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈచ్ డిస్ట్రిక్ట్ కి 100 రూపీస్, ఆ విధంగా 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీ లోకల్ డిస్ట్రిక్ట్ తో సహా అప్ టు మాక్సిమం 3 డిస్ట్రిక్ట్స్ అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. మోడ్ ఆఫ్ పేమెంట్స్ అంటే దీన్ని ఆన్లైన్ లో పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా. దీనికి సంబంధించి అప్లోడ్ చేసే ఫోటో స్పెసిఫికేషన్ ఏ విధంగా ఉండాలని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఫోటో విడ్త్ 3.5 సెంటీమీటర్స్, అలానే ఫోటో హైట్ 4.5 సెంటీమీటర్స్, సిగ్నేచర్ స్పేస్ చూసుకున్నట్లయితే 1.5 సెంటీమీటర్స్, ఫోటో యొక్క విడ్త్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే విత్ సిగ్నేచర్ తో సహా 3.5 సెంటీమీటర్స్, అలానే ఫోటో హైట్ విత్ సిగ్నేచర్ తో సహా చూసుకున్నట్లయితే మనకు 6 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి, 50 KB మాత్రమే ఉండాలి. దీన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే ఫోటోని యూజ్ చేసుకుని ఇక్కడ 200 DPI అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు కానీ వచ్చినట్లయితే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి మీరు 10:30 అంటే మార్నింగ్ నుంచి మీరు 1 గంట వరకు, అలానే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎనీ వర్కింగ్ డే అంటే హాలిడేస్ ఫెస్టివల్ కాకుండా ఏవైతే వర్కింగ్ డేస్ ఉంటాయో అప్పుడు మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై అనేది చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ లేదా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ టెంటేటివ్ డేట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సీరియల్ నంబరు, ఇక్కడ ఫ్రమ్, ఇక్కడ టు అంటే ఏ డేట్ నుంచి జరుగుతుంది ఏ డేట్ వరకు జరుగుతుంది. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు 2/8/2019 నుంచి 17/8/2019 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 25/9/2019 నుంచి 31/8/2019 ఐ థింక్ ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 8 అనేది ఉండాలన్నమాట, 9 అనేది మెన్షన్ చేశారు. సో 9 నుంచి మనకు 8 మంత్ అనేది రాదు కదా. మీరు కొద్దిగా కామన్ సెన్స్ తో ఆలోచించినట్లయితే ఇక్కడ 8 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్దర్ గా వాళ్ళు కరెజెండం అనేది రిలీజ్ చేసి దీన్ని మాడిఫికేషన్ అనేది చేయొచ్చు. 25/8/2019 నుంచి 31/8/2019 వరకు కాల్ లెటర్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. 3/9/2019 నుంచి 7/9/2019 వరకు పోల్ క్లైంబింగ్ అంటే పోలు ఎక్కడము, మీటర్ రీడింగ్, అలానే సైక్లింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 15వ తేదీన మనకు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ని వీళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలానే సెప్టెంబర్ 16వ తేదీన మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది వీళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 25వ తేదీన ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి. సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 30వ తేదీన విలేజ్ అలానే వార్డు సెక్రటేరియట్స్ కి మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 2వ తేదీ కల్లా మీరు విధులు అనేది నిర్వర్తించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు అక్టోబర్ 2 లోపలే వీళ్ళు అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా ప్రాసెస్ అంతా, ఆ విధంగా వీళ్ళు టెంటేటివ్ టైం టేబుల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను డిస్కస్ చేశాను. ఫర్దర్ గా ఏమైనా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కామెంట్ సెక్షన్ లో డౌట్స్ అడిగితే దాని గురించి నేను డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్ కు సంబంధించిన సమ్ సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఎవరైతే APEPDCL జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.